ఓం నమో వెంకటేశాయ భక్తులు అందరికీ నమస్కారములు దాదాపు నాలుగు నెలల తర్వాత మనం ఈ డైరీ కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తున్నాం సాధారణంగా అయితే మనం నేలలో ఉన్నటువంటి మొదటి శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నరకి ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్ళం అయితే కొంతమంది భక్తులు ఈ శుక్రవారం కంటే ఆదివారం అయితే ఇంకా సులభంగా ఉంటుంది వాళ్ళందరూ కూడా పాల్గొన అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇవాళ మనం ప్రయోగాత్మ ప్రయోగాత్మకంగా దీన్ని ఆదివారం ప్రారంభించాం ఒకవేళ ఫీడ్బ్యాక్ బాగుంటే వచ్చే నెల కూడా అప్పటి నుంచి కంటిన్యూస్గా మనం ఈ కార్యక్రమాన్ని ఆదివారం కార్యక్రమం డిసిజన్స్ తీసుకోవడం జరుగుతుంది అయితే మీరందరికీ తెలుసు దాదాపు డెబ్బై తొమ్మిది రోజుల పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో మనం భక్తుల ప్రవేశం తాత్కాలికంగా నిషేధించడం జరిగింది దాదాపు మార్చి ఇరవై తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి దేవాలయంలో స్వామివారి క్యాంకేరాలు ఇవన్నీ కూడా ఆగ్మ ప్రకారం అర్చక స్వాములు అందరూ కూడా నిర్వహిస్తున్నారు అప్పుడు అప్పుడు సోషల్ మాధ్యాల్లో కూడా దేవాలయాన్ని పూర్తిగా మూసివేశారు స్వామివారికి చేసుకోవాల్సినటువంటి క్యాంకర్యాలు చేయట్లేదు సరి అయిన పద్ధతిలో అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా తయారు చేయట్లేదు స్వామివారికి నివేదించడం లేదు అటువంటి దుష్ప్రచారం కూడా జరిగింది అప్పటికప్పుడు మేము క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం వ్యాఖ్యాన ఆగమ ప్రకారం తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర వారి దేవాలయంలో అన్ని క్యాంకర్యాలు అదేవిధంగా ఈ మధ్య వస్తువును వచ్చినటువంటి ఉత్సవాలన్నీ కూడా ఏకాంతంగా అయినా మనము సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఎనిమిదో తేదీ నుంచి భక్తులందరూ కూడా దివాలయాల్లో ప్రవేశించవచ్చు అనేది అనుమతి ఇచ్చారు అప్పటి నుంచి మనం కూడా ముందు రెండు మూడు రోజులు ప్రయోగాత్మకంగా అదేవిధంగా పదకొండు తేదీ నుంచి సామాన్య భక్తులకి చేస్తూ ఉన్నాం రోజువారీగా ఆరు వేలు మంది భక్తులు తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి భాగ్యం కల్పిస్తూ ఉంది టీడీపీ దాంట్లో ముఖ్యంగా మనం మూడు వేలు టోకన్లు ఆన్లైన్ యాసిడి టోకన్స్ అది అడ్వాన్స్ బుకింగ్ కింద మనం రిలీజ్ చేయడం జరిగింది జూన్ ముప్పై తేదీ వరకు ఆ కోట ప్రకటించాం ఆ కోట అంతా కూడా ఒకే రోజులోనే భక్తులందరూ కూడా బుకింగ్ చేయడం జరిగింది అదేవిధంగా మూడు వేలు టోకన్లు సర్వదర్శనం టోకన్స్ అంతకుముందు పదవిధానంలోనే మనం తిరుపతిలో ఉన్నటువంటి దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు కౌంటర్ల ద్వారా జారీ చేయడం జరిగింది పదో తేదీ ఉదయం మనం ఈ సర్వదర్శనం టోకన్లు ఇవ్వడం ప్రారంభించాం రోజువారీగా మూడు వేలు కోట కేటాయించాం అయితే దాంట్లో కూడా ఇరవై ఒక తేదీ వరకు ఉన్నటువంటి రోజువారీగా కోట అది కూడా పూర్తిగా భక్తులందరూ కూడా తీసేసుకున్నారు ఇవాళ ఉదయం ఇరవై రెండవ తేదీ కోట భక్తులకి టోకన్లు ఇస్తూ ఉన్నాం అయితే దీంట్లో భక్తులందరితో నా విజ్ఞప్తి ఏంటంటే చాలామంది భక్తులు దూర ప్రాంతం నుంచి కూడా మూడు వేలు సర్వదర్శనం టోకన్స్ అందుబాటులో ఉంటాయి అనుకొని రావడం జరుగుతూ ఉంది అయితే ఇందాక నేను చెప్పే విధంగా ఇరవై ఒక తేదీ వరకు మనం ఆయిల్డ్ టోకన్స్ జారీ చేశాం కాబట్టి దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చినా వాళ్ళకి వెంటనే రేపు ఎల్లుండి దర్శనం కోసం ఈ టోకన్స్ లభించవు కనీసం ఒక వారం అడ్వాన్స్లో ఏ టోకన్స్ అయిపోయినాయి దానివల్ల దూరం నుంచి వస్తున్న భక్తులందరూ కూడా ఆన్లైన్లో ఉన్నటువంటి ఎస్ఈడి టోకన్స్ తీసుకున్నగానే తన ప్రయాణం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే తిరుపతి చేరుకొని ఒక వారము ఎనిమిది తొమ్మిది రోజుల తర్వాత ఉన్నటువంటి టోకన్స్ తీసుకుంటే వాళ్ళకి ప్రయోజనం ఉండదు ఎన్ని రోజులు వాళ్ళు ఇక్కడ నివాసించే అవకాశం ఉండదు కాబట్టి ఇబ్బంది పడేటువంటి దాంట్లో ప్రమాదం ఉంది అంతేకాకుండా కొంతమంది భక్తులు ఎవరైతే టోకన్లు తీసుకున్నారు ఇక్కడ మరి ఏ పేరు మీద అయితే టోకన్లు తీసుకున్నారు మరి వేరే భక్తులు ఆ టోకెన్ తీసుకొని అలిపిరి దాటినటువంటి ప్రయత్నం చేసుకు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది అలిపిరి దాటేటప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి టోకన్లు ఇవన్నీ కూడా విజినెస్ అధికారులు నూటికి నూరు శాతం వెరిఫై చేశా కానీ ఎవరి పేరు మీద అయితే టోకన్ బుక్ చేయడం జరిగింది అటువంటి భక్తులని మాత్రం అల్పిరి నుంచి పైకి పంపడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసుకోకూడదు అని చెప్పి మీరందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిగతా అరేంజ్మెంట్స్ అంటే అల్పిరిలో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా వస్తున్న భక్తులు వాళ్ళని సరిగా చెక్ చేసుకోవడము అదేవిధంగా వాళ్ళ వెహికల్స్ ఇవన్నీ కూడా శానిటైజ్ చేసుకోవడము టోకెన్స్ ఉన్న వాళ్ళని పైన పంపడము పైన కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు ఇటువేమో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు శ్రీవారి సేవకులు అదేవిధంగా అటు భక్తులు కూడా క్రమశిక్షణతో దాదాపు ఆరు ఏడు ఫీటు డిస్టెన్స్ పాటిస్తూ ఎక్కడెక్కడో తోపులాటలు లేకుండా టైం టు టైం హ్యాండ్స్ ఇవన్నీ కూడా శానిటైజన్ చేసుకుంటా స్వామివారిని దర్శించుకుంటున్నారు ఎవరికి అయితే ఈ సమయంలో దర్శన అవకాశం లభిస్తుందో అటువంటి భక్తులు అందరూ కూడా బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మన దేవాలయంలో మామూలుగా అయితే గంటకి ఐదు వందల మంది ఐదు ఐదు వేలు మంది దర్శనం చేసుకోవాలంటే పరిస్థితి ఉంటుంది రష్యాకు ఉండడం వల్ల అయితే ఈ సమయంలో మనం గంటకి ఐదు వందల మంది మాత్రం దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడా కూడా బంగారు వాకలీలో కూడా తోపుదాట్లు లేకుండా హ్యాపీగా స్వామివారిని దర్శించుకోవంటి మహాభాగ్యం ఇప్పుడు లభిస్తూ ఉంది అయితే స్లోగా మనకి ఏ ఎప్పుడైతే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అటు భక్తులు కూడా డిసిప్లిన్గా పోతూ ఉంటారు మనస్తాసి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంకా దీంట్లో కొంత స్పీడ్ పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం టోకెన్స్ అప్పుడు అందుబాటులో వస్తాయి అటువంటి నిర్ణయాలు కూడా సరైన సమయంలో మనం తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా అన్న ప్రసాదం భవనంలో అదేవిధంగా కళ్యాణకట్టలో లడ్డూ కౌంటర్స్లో అన్ని చోట్ల కూడా మనం ఎటువంటి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మళ్ళీ కరోనా వ్యాధి వ్యాపించే విధంగా అటువంటి ఎక్కడ కూడా తప్పులు జరగకుండా చూసుకొని స్వామివారి దర్శనం అదేవిధంగా మిగతా ఫెసిలిటీస్ అంతా కూడా టీటీడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీలైనంత వరకు ఆన్లైన్లో టోకన్లు ఎవరైతే బుక్ చేసుకున్నారు వాళ్ళకి అకామిడేషన్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా కల్పించాం సో దాట్ ఎక్కడ కూడా మళ్ళీ క్రౌడింగ్ జరగకుండా ఉండాలని అకామడేషన్ ఇచ్చేటప్పుడు మనం ఒక రోజు సమయం మాత్రం అకామడేషన్ కేటాయిస్తున్నాం ఉన్నటువంటి భక్తులు రూమ్లు ఖాళీ చేశాక సరిగా మొత్తం రూమ్ని డీప్ క్లీనింగ్ చేసి శానిటైజ్ చేసాకనే వేరే భక్తులకు అవి కేటాయిస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజు ఆ అకామడేషన్ ఇచ్చే అవకాశం లేదు మనకి ఇప్పుడు ఎప్పుడైతే మేము ఆ గైడ్లైన్స్ ఇవన్నీ ప్రకటించాం అప్పటి నుంచి కొంత ఫీడ్బ్యాక్ ఇప్పటికీ వస్తూ ఉంది బహుశా ఇవాళ కూడా కొంతమంది భక్తులు మాట్లాడేటప్పుడు ఆ సలహాలు ఇస్తారు అంటే అకామడేషన్